వాడేవాడో పరిగమాలడు ఉడతలు పట్టేవాడు ఒకడు వచ్చి ఇదిగో ఈ విధంగా చెప్పానంటే సర్వేపల్లి విధంగా జరిగింది గోవర్ధన రెడ్డి విధంగా చెప్పాను చెప్పి ఉడతలు పట్టేవాడు ఒకటి పక్కన పెట్టుకొని నీ పక్కన ఉండేవాడు ఎవడైనా మంచివాడు ఒకటి చూపి తోడతలు పట్టేవాడు పాములు పట్టేవాడు కప్పలు పట్టేవాడు వీడు తప్ప ఎండకాయలు పట్టేవాడు తప్ప ఒక్కడైనా మంచివాడు వీడు వీడు సన్మార్గుడు అనేటువంటి వాడు నీతి నిజాయితీ అనేటువంటి వాడు వీడని కూడా ఒకటి చూపి చెవుడు ఉండడు ఎందుకంటే దొంగ పక్కన దొంగలే ఉంటారు మంచివాడు ఎందుకుంటాడు దొంగ పక్కన నీ చెవుల్లో మాట్లాడే వాళ్ళందరూ ఎదవలు రకరకాలుగా నీకు ఏదో ఉండీలు అని చెప్తే వీడు ఎదవ ఏదైనా మాట్లాడతాడు విఘ్నత లేనటువంటి వాడు కాబట్టి చెప్తే సరిపోద్దని చెప్పి చెప్తే నువ్వు మైక్ ఒకటి మైకల్ జాక్సన్ లాగా తగిలించుకొని కాగితం ఒకటి రాసుకొని వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డ్యాన్స్ చేస్తా తిరిగి చేతులు చూపిస్తా ఏళ్ళు చూపిస్తా నీ హాహాకారాలు కాబట్టి మేము కోరుకునేది నువ్వు చేసుకున్నటువంటివి చేసుకో ఎన్నికలు వచ్చాయి ఎట్టా మరలా రేపు ప్రజలు తిరిగి చెప్తారు నువ్వు దాని గురించి ఎన్నికల సభగా మార్చుకోగానే వచ్చిన ఆయన్ని విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పకూడనటువంటివి ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడకూడనటువంటిది ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలా అవన్నీ మర్చిపోయి ఏదో రకరకాలుగా రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎటుందంటే నీకు అధికారం కోల్పోయింది అనేటువంటి బాధ అధికారం పోయింది అనేటువంటి దుగ్ధ కనపడుతుంది తప్ప మరలా అధికారం వస్తుందో లేదో అనేటువంటి ఆతృత ఆవేదన ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాలనేటువంటి లక్ష్యంగా నువ్వు మాట్లాడుతున్నావు పనిచేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా నీ మాటలకు సంబంధించి జనం నిన్ను మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు జనం నిన్ను ఆలకించడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే చంద్రబాబు అంటే మోసానికి మరో రూపం చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోయింది అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్రపతులకు అర్థమైపోయింది కాబట్టి నిన్ను మాట్లాడేదానికి విశ్వసించే దాంట్లో ప్రజలు లేరు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము నిన్ను జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా నీకు దమ్ము ధైర్యం అంటూ ఏ విషయముల మీదనే సరే చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం నీకు సవాల్ విసురుతున్నాం నీ ఓర కుక్కలను పెంపుడు కుక్కలను మురిగించడం కాకుండా ధైర్యం దమ్ము ఉంటే నేరుగా నువ్వురా నేను మరలా కట్టుబడున్నా నీకు ధైర్యం ఉంటుందని నేను అనుకోవటంలా నువ్వు నీతి మంత్రివని నేను అనుకోవటంలా నువ్వు అవినీతి పరుడు ఒప్పుకుంటున్నావు ఒకవేళ నువ్వు నీతి మంత్రి అని చెప్పుకోదలుచుకుంటే నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద సిబిఐ విచారణ జరిపించుకోవడానికి నువ్వు సిద్ధమా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా నేను మీకు ఒక విషయం చెప్తా ఎస్ దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నీతి నిజాయితీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇచ్చాడు చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 600 మేనిఫెస్టోల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని చేశాడో చెప్పమంటే 1-2 కూడా అమలు కాలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మిగిలిపోయిన ఏదన్నా అంటే 1-2 గురించి చంద్రబాబు మాట్లాడుతాడు ఎంత నీతిహీనుడు చంద్రబాబు 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు తాను 1-2 హామీలు కూడా అమలు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తే అమలు కానటువంటి 1-2 హామీల గురించి ఏదో హామీ ఇచ్చాము అప్పుడు ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు వాటి గురించి వివరించాడు ఏ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాను అందుకే మేము ఇప్పుడు 100% అని చెప్పలేదే 99% చేసాం సంక్షేమ పథకాలు అన్నీ చెప్పినటువంటి విధంగా అందించామని కాబట్టి ఎంతసేపటికి చంద్రబాబుకి తాను ఎగ్గొట్టి